దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కష్టపడి భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అనేక తిథులలో తమోగుణాన్ని విడిచిపెట్టి ఋషులు ఎలా కల్పాన్ని పాటించాలని చెప్పారో అలా కల్పాన్ని పాటిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆ చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత కారణంగా ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన తాను శరీరము కాదు ఆత్మని తెలుసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ శాశ్వత వస్తువు అనేటటువంటి అనుభవాన్ని పొంది ఈశ్వర భోగాన్ని అనుభవించడానికి అద్వైతానుభూతిని పొందడానికి యోగ్యమైన కాలమునకు ప్రారంభ సూచనగా ఇక తర్వాత వచ్చేది మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దానికి ముందు దక్షిణాయనం పూర్తవుతోంది అంటే ఉపాసన పూర్తయి ఈశ్వర సంబంధమైన ఆనందమును అనుభవించేటటువంటి సమయమునకు ప్రారంభ సూచనగా దానికి భోగి అని పేరు. అందుకే భోగి పండగ నాడు ఇప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో పిడకలు వేయడం ఇతర పదార్థాలు వేయడం వేసి భోగి మంటలు వేశాం అనడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది. నిజానికి అలా మంట ఎందుకు వేస్తారు అంటే బాహ్యమైనటువంటి కామాన్నంతటినీ కూడా కాల్చేసి ఆ కామం ఈశ్వర కామంగా మార్చుకుంటున్నాం. అదే సమయంలో దేశకాలములు కలిసి వచ్చినటువంటి కారణం చేత భోగి పీడ వదిలిపోయి భోగం అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థితి కూడా కాలము ఈశ్వర స్వరూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు, కానీ జాతకరీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రము అవసరం లేకుండా చిరుకు ముక్కలు, చిల్లర నాణేలు, అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏదుంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగి పళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు. ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది.